మీరు ఈ స్థాయిలో ఉన్నారు, అంటే ఒక మహిళ నార్మల్గా రోడ్డు మీద నడుచుకుంటూ పోతేనే రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు అంటే ఒక న్యూస్ క్యాస్టర్గా, ఒక మదర్గా, అంటే ఒక ఇంటికి కోడలుగా, అంటే మీరు ఇన్ని స్టేజెస్ ఉన్నాయి మీ మీ ఒక్కరిలో, ఎన్నో రకరకాల అంటే కామెంట్స్ కానీ అంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండే ఉంటారు. మీరు ఇవన్నీ తట్టుకొని ఈ స్థాయికి నిలబడ్డారంటే ఏంటి కారణం? అంటే ప్రతి మహిళ కూడా వాళ్ళు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా, ఏది చేయకుండా ఇంట్లో గృహిణిగా ఉన్నటువంటి మహిళలకు కూడా అనేక ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి చోట కూడా కుటుంబం నుంచి ఉంటాయి, సమాజం నుంచి ఉంటాయి, బంధువర్గం నుంచి ఉంటాయి, మిత్రుల దగ్గర నుంచి ఉంటాయి, రోడ్డు మీదకి పోతున్నప్పుడు హ్యాండిల్ చేయాల్సినటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఒకటి వ్యక్తిగత దాడి చేస్తారు, ఒకటి మనం చేస్తున్నటువంటి పనిని దగ్గర దాడి చేస్తారు. మనం ఒక మహిళ ఎదుగుతుంటే ఆ మహిళను కనుక ఓర్వలేరు అని అనుకోండి, ఆ మహిళతో జెన్యున్గా కాంపీట్ చేయలేరు, పోటీ పడలేని పక్షంలో వాళ్ళ క్యారెక్టర్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తారు, లేదంటే వాళ్ళను సెక్షువల్గా హరాస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అనేక రకాలైనటువంటి దాడులు మహిళలపైన జరుగుతాయి. కానీ మనం ప్రిపేర్డ్గా ఉండి ఆ అవకాశం ఇవ్వకుండా, ఆ అవకాశం ఎవరైనా తీసుకున్నా కూడా దాన్ని చాలా ధైర్యంగా కనుక ఎదుర్కొనేటటువంటి వాతావరణాన్ని, అంటే వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు అనేటువంటి ఒక వాతావరణాన్ని కనుక మనం క్రియేట్ చేసామనుకోండి, మనల్ని చూసినప్పుడే మన హావభావాలు కానీ, మన డ్రెస్సింగ్ కానీ, మనం ఉండేటువంటి పద్ధతి కానీ, మనం మాట్లాడేటువంటి విధానం కానీ, సో అవతలి వ్యక్తికి మన పట్ల గౌరవాన్ని, అభయాన్ని కలిగిస్తే మన సమస్యలు సగం అక్కడే సాల్వ్ అయిపోతాయి. ఓకే, అంటే మేడం ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే మీకు వెనుక సపోర్ట్ ఎవరున్నారు, అంటే మెయిన్ పర్సన్ ఎవరు చెప్తారు? ఇవాళ మీడియాకు వచ్చినప్పుడు నాకెవరూ లేరమ్మా. మీడియాకు వచ్చినాడు నేను ఈనాడులో ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాను. వాళ్ళు పెట్టినటువంటి అన్ని పరీక్షల్లో నేను పాస్ అవ్వటం ద్వారా, వాళ్ళు ఒక 5-6 రౌండ్స్ చేసినటువంటి ఇంటర్వ్యూస్లో నేను సెలెక్ట్ అవ్వడం ద్వారా ఈనాడు సంస్థల్లోకి వచ్చాను. అక్కడ నుంచి మిగిలినటువంటి సంస్థలలో కూడా వాళ్ళు ఆహ్వానించినప్పుడు నాకు వచ్చినటువంటి బాధ్యతను నేను నా చేతనైనంతగా నేను నిర్వర్తించినాను. ఆ తర్వాత నేను నాకు మీడియాలో వచ్చినటువంటి ఐడెంటిటీతోటి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లో కూడా ఇప్పటి వరకైతే దేవుడి దయవల్ల సో ఆ గుర్తింపు అదైతే ఉంది. సో ఇంకా భవిష్యత్తులో నాకు అవకాశాలు రావాలని, నేను మరింత పనిచేయాలని నేను కోరుకుంటున్నాను.